हाय फ्रेंड्स, वेलकम टू सास्ट्रा किचन। ईरोजु मैं स्पेशल रेसीपी वे टाकोस इवी डोमिनोस स्टाइल चाला टेस्ट उन्मा तपक ट्राई चयी। इ प्रोसेस चूसम गोधुम पिंडी तीसुकुन्ना नेनु अंदुलो कोंचेम साल्ट वेसुकोनी चपाती पिंडिलागा कलुपुकोवालन्नमाट। चाला टेस्टीगा उंटुंदी इदि, तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडि। इप्पुडु मनं पिंडी मोत्तं कलुपुकुन्नाक मनं कोंचेम हाफ टेबल स्पून वरकु आयिल वेसि मल्ली ओकसारि कलुपुकोवालन्नमाट। अला कलुपुकोनि मनं ओक 10 मिनिट्स अला पक्कन पेट्टेसुकोवालि। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఒక 10 నుంచి 15 వరకు ఒట్టి మిరపకాయలు అన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు। అందులోనే ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాం। ఇవి ఒక 3 టు 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। మొత్తం కుక్ చేసుకోదు, లైట్ గా అన్నమాట। ఇప్పుడు మనం ఎందాక వేయించి పెట్టుకున్న ఒట్టి మిరపకాయల్ని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా అనండి, అప్పుడు మొత్తం ఇలా అవుతుందన్నమాట। ఇలా అయ్యాక మనం ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పొటాటో వేసుకోవాలన్నమాట। ఇవి మనం ముందే ఉడికించి పెట్టుకున్నాను, నేను 3 తీసుకున్నాను। ఇవన్నీ ఇలా మొత్తం కలిపేసేయండి, బాగా పిసకండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం ఎన్నక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి మొత్తం ఆనియన్స్ ని, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలపండి। ఇదంతా బాగా కలిసాక ఇందులో మనం టేస్ట్ కి తగినంత salt వేసుకోవాలన్నమాట। మీరు ఇలా salt వేసుకున్నప్పుడే salt సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి। ఇది కలిపి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం ఎందక కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా పిసకండి। పిసికి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి, పూరి సైజ్ అన్నమాట। ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీల సైజ్ లో తాల్చుకోవాలి, కొంచెం సన్నగా తాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట। చూసారు కదా ఇలా తాల్చుకోవాలి। ఇప్పుడు మనం దీన్ని లైట్ గా పెనం పైన వేసుకొని ఓ 2 టైమ్స్ అటు ఇటు అంటూ 2 మినిట్స్ కూడా కాదు, ఓన్లీ 1 మినిట్ లైట్ గా కాల్చుకోవాలన్నమాట। చూసారు కదా కాల్చేటప్పుడు ఒక 2 టైమ్స్ అటు ఇటు వేస్తుండాలి, సేమ్ ఇలాగే అన్ని చేసి పెట్టుకోవాలి। చూడండి నేను అన్ని సేమ్ అలాగే చేసి పెట్టేసుకున్నాను। ఇప్పుడు మనం దీన్ని స్టఫ్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం ఒక చపాతీ తీసుకొని అందులో నుంచి సాస్ వేసుకోవాలి, మీ ఇష్టం। స్వీట్ సాస్ ఉంటే స్వీట్ సాస్ వేసుకోవచ్చు, చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు। నేను ఇది వేసేసుకున్నాను కదా, ఇప్పుడు చీజ్ వేసుకోవాలి। ఇలా అంతా చీజ్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆలుగడ్డది, ఇది కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి। మళ్ళీ పైనుంచి కొంచెం చీజ్ వేసుకోవాలి। చీజ్ మనం ఇలా కూడా వేసుకోవచ్చు, కావాలంటే మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఎలా అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేసి కొంచెం ఒత్తినట్టు చేస్తే అతుక్కుంటుంది అన్నమాట రొట్టికి। ఇందాక మనం ఉల్లిగడ్డలు అవి వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో మళ్ళీ ఇది వేయించేసుకోవాలి, జాగ్రత్తగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట। ఇది కొంచెం ఆయిల్ పైన వేస్తే బాగుంటుంది। ఇలా 2 సైడ్స్ చక్కగా కాల్చుకోవాలన్నమాట,
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం 1 మినిట్ ఇలా కూడా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. ప్లేట్లోకి తీసేసుకుంటే సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడు తినేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.